ఓడిపోయే సీటు మీకు ఇచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయిందా, లేకపోతే పీవీ గారి కుటుంబం నుంచి మీకు టికెట్ ఇచ్చి వాళ్ళకి చెక్ పెట్టాలని చూస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ఎవరన్నా మాట్లాడే హక్కు ఉంది. నేను ముందుగా చెప్పాను, మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, మన లిమిటేషన్స్ ఏంటిది, దీనికి ఎంత వాల్యూ ఉంటుందని మనం మాట్లాడుకోవాలి. అట్లాగే రాజకీయాల్లో ప్రత్యర్థి అన్నప్పుడు విమర్శించడం తప్పదు. విమర్శలు వస్తాయేమో అని మనం పనిచేయకుండా ఆగం కదా. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ విమర్శలు కూడా సద్విమర్శ దుర్విమర్శ అని మనం చూసుకోవాలి. దీని సరి అయిన సమాధానం మనం చెప్దామా? అవసరం లేదా? ఎందుకంటే కొన్ని మనం సైలెంట్గా ఉండిపోయినా కూడా పెద్ద దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిటికి నిజంగా సమాధానాలు చెప్పాలి. ప్రశ్న అడిగేటప్పుడు కూడా అట్లనే ఉండాలి. అంటే క్వశ్చన్ చేస్తున్నప్పుడు నిజంగానే ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరైతే పోటీలో ఉన్నారో, లేకుంటే ప్రచారంలో జరుగుతున్న ఈ ఊహాగానాలు, ప్రధానం పీవీ గారి మీద చాలా ప్రేమ అభిమానం అంతా చాలా యాక్సెప్టెడ్, కానీ మరి ఎట్లా చూపిస్తారు? మీది ఎట్లా చూపిస్తారు మీ అభిమానాన్ని? ఇట్లాంటి మాటలతోనా? ఆయన చిన్నగా చేసినా? మీకు అభిమానం ఉంటే అనేక విధాలు మీరు ప్రదర్శించుకోవచ్చు. నాకన్నా గొప్ప పొజిషన్ మీరు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు నాకు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో నిలబెట్టినారో, అంతకన్నా పెద్ద పోటీ అంతకన్నా పెద్ద పదవి ఇవ్వచ్చు కదా. గొప్ప గొప్ప చాలా చేయొచ్చు. మేము 8 యనమండగూరు సంతానం. యనమండగూరులో రంగారావు గారు, రాజేశ్వరరావు గారు పోయినా ఇంకా 6 ఉన్నాం మేము. అందరికీ వాళ్ళ ఆయన స్థాయికి తగ్గట్టుగా గౌరవించుకోవచ్చు కదా. మంచి గొప్ప సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కదా. పీవీ గారి పేరు ఏం చేసినారో మీరే చెప్పండి. ఏమైనా చేసేది ఉంటే చెప్పండి, నాకు కూడా నోటీస్ చేయండి, నాకు కూడా తెలియదు. కానీ అందరూ అంటుంది ఏంటంటే ఓడిపోవడమా, మళ్ళీ అగైన్ ఓడిపోవడము గెలిపోవడం అన్నట్టు. నువ్వు ఒకసారి బరిలీకి తిరిగిన తర్వాత, నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అవుతావా పాస్ అవుతావో తెలియదు కదా. మరి ఎవరు పేపర్ తీస్తారో తెలియదు కదా. రేపు పొద్దు ఆ పేపర్ తీస్తే వాడి మనసు ఎట్లా ఉందో తెలియదు కదా. బ్యాలెన్స్డ్ ఫెయిల్ అయినో కాదో తెలియదు కదా. బ్యాలెన్స్డ్ ఫెయిల్ అయ్యి మనం కరెక్ట్గా నిజాయితీగా మార్కులు పడాలి, మనం తప్పకుండా పాస్ కావాలి, మనం కరెక్ట్గా నిజాయితీగా ఎగ్జామ్ కూడా రాయాలి. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. అయితే సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ చూసి మీకు టికెట్ ఇచ్చారా? అయితే పీవీ గారి ఫ్యామిలీ అని చెప్పేసి టికెట్ ఇచ్చారా? ఒకదానికి ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ అడిషన్. నాకు పీవీ గారి బిడ్డ కాకుండా నాకన్నా గొప్పగా విద్యావేత్తలు లేరా ఇక్కడ? కానీ మన నన్నే ఎందుకు ఎన్నుకున్నారంటే తప్పకుండా పీవీ గారు. పీవీ గారి సంతానంగా నేను ఆల్వేస్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యూనో దిస్ ఈస్ గాడ్ హ్యాస్ గివెన్ మెన్ ఆపర్చునిటీ టు బార్న్ హియర్. ఇంకా నీ యూ కెనాట్ సెలెక్ట్ ఏ పేరెంట్, ఇజంట్ ఇట్? ఇక్కడ పుట్టాలి ఇంట్లో, లేకుంటే వీళ్ళు సిబ్లింగ్స్ ఉండాలి, అట్లాంటి చాయిస్ ఏం లేదు కదా. మానవ జన్మ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా మీకు ఇవ్వాలి, కొంచెం ప్రాధాన్యత కల్పించాలి అనుకున్నప్పుడు ఈజీగా గెలిచేటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే పదవులు ఏమైనా ఇవ్వచ్చు, రాజ్యసభ లోక్సభ ఇవ్వచ్చు, కానీ పట్టభద్రుల దాంట్లోనే మిమ్మల్ని నిలపడానికి గల కారణాలు ఏంటి? ఈజీ వద్దు, సిస్టమేటిక్గా పోతాం. ఈజీ దొడ్డి దారి, వేరే దారులు వద్దు. ఏ దారులు? ఏ దారులు వద్దు. చక్కని రాజమార్గం ఉండగా సందుగందు లేడా అని త్యాగరాజ కీర్తన. చక్కని రాజమార్గం ఉంది, నువ్వు ప్రజాసేవ చేస్తానని ప్రజల దగ్గరికి పోకుండా ఇంకో దారిలో పోతే ఏం లాభం? నిన్ను ఎవరు నమ్ముతారు? అయినా మా సిద్ధాంతం ఏంటిది? ధర్మ మార్గంలో ప్రజలకు ఇష్టమై ప్రజల తీర్పు ప్రకారం వెళ్ళాలి. నేను నీకు సేవ చేస్తానంట, ప్రజలకు నేను సేవ చేస్తానంటున్నా. ప్రజలను తప్పించుకొని పోవడం ఏంటి? అదని లేనమాట. సో ఐ వాంటెడ్ టు ఫైట్. ఐఎమ్ ఏ ఫైటర్ అండ్ ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎమ్మెల్సీ.